రే చూసాం హార్మోనిక్ మీన్ ప్రాబ్లం అయిపోయింది కదా. సో హార్మోనిక్ మీన్ లాస్ట్ టైం ఒకసారి ట్రై చేయండి చూద్దాం. ఒక వాల్యూ ఇస్తా, నంబర్స్ అబ్జర్వేషన్స్ ఇస్తాను. ట్వంటీ సిక్స్, 14, 20, 26. దీని హెచ్ఎం కనుక్కోండి నార్మల్గా చూద్దాం, డిస్కస్ చేయొద్దు ఓన్గా చేయండి. ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్, 18.86. ఓకే ఇంకా ఇంకా మర్చిపోయారు, అప్పుడే మార్నింగ్ చేశారు. 26ఆ, 2.875, 26, 20, 2.875, 85. సుధీర్ 18 పాయింట్, ఓకే ఇద్దరిది 18 పాయింట్. ఓకే ఇంకా ఎంత, 20. ఫోర్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి, 26 లేదు, 3 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. ఏది కరెక్ట్ మరి కన్ఫర్మ్ చేయండి ఫైనల్గా. ఫస్ట్ ఏం చేయాలి, ఉన్న అబ్జర్వేషన్స్కి రెసిప్రోకల్ చేయాలి, కరెక్టా? 1/14, సారీ 1/14, 1/20. తర్వాత 1/26. ఫస్ట్ ఉన్న అబ్జర్వేషన్ని రెసిప్రోకల్ చేసిన తర్వాత ఏం చేయాలి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ఎం కావాలంటే ఏం చేయాలి, ఈ మొత్తాన్ని రెసిప్రోకల్ చేయాలి. అంటే 3/1/14 అంటే ఎంత వస్తుంది, 0 పాయింట్. ఓకే 1/20 అంటే 0.05, ప్లస్ 1/26 అంటే 0.03. ఈ మూడు యాడ్ చేస్తే 3 డివైడ్ బై 0.15 ఎంత వస్తుంది సార్, 20 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, చెక్ చేసుకోండి. చూడు మార్నింగ్ చేసాం అప్పుడే మర్చిపోయాం. సరే ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఏఎం చూసాము, ప్రాపర్టీస్ ఆఫ్ జిఎం చూసాము, ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్ఎం. ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ కాన్స్టాంట్ దెన్ హెచ్ఎం ఈజ్ ఆల్సో కాన్స్టాంట్. మరి సపరేట్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అన్నింటికి వస్తూనే ఉంటుంది అది. ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడ్ బై ద కాన్స్టెంట్ దెన్ హెచ్ఎం ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ ఆర్ డివైడ్ బై ద సేమ్ కాన్స్టెంట్. అంటే ఏది, ఇది స్కేల్ ఆరిజిన్ అడి మల్టిప్లికేషన్ సపరాక్షన్, సారీ మల్టిప్లికేషన్ డివిజన్ స్కేల్ ఆరిజిన్. ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ద కాన్స్టెంట్ హెచ్ఎం ఈజ్ నాట్ డిక్రీజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ద సేమ్ కాన్స్టెంట్. జిఎంలో ఒక నాట్ వచ్చింది ఏదనుక, అది స్కేల్కి ఆరిజిన్కా, ఆరిజన్కి. ఇక్కడ ఈ ఆరిజన్కి రెండు కూడా హెచ్ఎం జిఎం, ఆరిజన్ అన్నది వర్కౌట్ అవ్వదు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ సేమ్ ఎందుకు వచ్చింది, ఇది జిఎంది కదా రావాల్సింది, ఇది జిఎం ఎగ్జాంపుల్ రైట్, మనకి కావాల్సింది ఇది హెచ్ఎం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4కి 6కి హెచ్ఎం కనుక్కోండి, 4కి 6కి. వన్ డివైడ్ బై ఫోర్ అంటే ఎంత ఆన్సర్, 1/4 0.25, 1/6 అంటే 0.6 అంటే, సారీ 1/6 అంటే 0.16.
సో 2 డివైడెడ్ బై 0.41 ఎంత వస్తుంది 4.87 ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఏవే మనకి 4 6 కదా ఈచ్ అబ్జర్వేషన్ కి ప్లస్ 2 యాడ్ చేస్తా అంటే 6 8 ఇప్పుడు 6 కి 8 కి చేస్తే నార్మల్ గా ఆరిజిన్ సక్సెస్ అవుతే ఎలా రావాలి 4.87 కి ప్లస్ 2 చేసావు ఆన్సర్ రావాలి కరెక్టా అంటే ఎంత 6.87 రావాలి ఇప్పుడు 6 కి 8 కి చేయండి 6.87 వస్తుందా చూద్దాం 6.89 వస్తుందా చూడండి ఒకసారి 89 సేమ్ వస్తుందా డిఫరెంట్ ఆన్సర్ వస్తుందా డిఫరెంట్ ఆన్సర్ కాబట్టి నాట్ ఇంక్రీజ్ అన్నాడు నాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై ద సేమ్ కాన్స్టెంట్ ఓన్లీ ఏఎం కి మాత్రమే మూడు పాజిబుల్ అవుతాయి ఈ ఫాల్ అబ్జర్వేషన్స్ ఆర్ కాన్స్టెంట్ ఏఎం ఆర్ కాన్స్టెంట్ ఆరిజిన్ అయినా కాన్స్టెంట్ ఉంటుంది స్కేల్ అయినా కాన్స్టెంట్ ఉంది బట్ జిఎం హెచ్ఎం ఏది కాన్స్టెంట్ ఉండదు ఆరిజిన్ కాన్స్టెంట్ అని మీన్స్ అడిషన్ సప్రాక్షన్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు మల్టిప్లికేషన్ డివిడెన్స్ సేమ్ గా ఉంటుంది మరి ఇఫ్ వన్ అబ్జర్వేషన్ ఇస్ జీరో దెన్ హెచ్ఎం ఇస్ అన్డిఫైన్ ఇది కూడా అంతే కదా వన్ అబ్జర్వేషన్ జీరో అయితే డిఫైన్ చేయగలమా డిఫైన్ చేయలేము వేర్ వీ కెన్ యూస్ హెచ్ఎం యావరేజ్ రేట్స్ అండ్ రేషియోస్ హెచ్ఎం అండ్ జిఎం ఆర్ కాల్డ్ రేషియో యావరేజెస్ ఇంతకుముందు మీకు గుర్తుంటే 100% to 60% ఉంది ఐడియా ఉందా అక్కడ ఏ మెథడ్ యూస్ చేయాలో చెప్పలేదు రేషియోస్ కాబట్టి ఏ మెథడ్ యూస్ చేసాము జిఎం గుర్తుందా లేదా మార్నింగ్ ఎగ్జాంపుల్ 100% 60% వాల్యూ ఉంది ఇక్కడ ఏమంటున్నాడు హెచ్ఎం కూడా యూస్ చేయొచ్చు అంటున్నాడు మరి రేషియోకి మరి ఏది యూస్ చేయాలి మనం ఏది యూస్ చేయాలి హెచ్ఎం యూస్ చేయాలా జిఎం యూస్ చేయాలా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చిన సిచ్యువేషన్ దగ్గర క్వశ్చన్ లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు మనకి ఏది యూస్ చేయాలన్నది ఓకేనా లేకపోతే ఏదో ఒక హింట్ ఇచ్చుంటాడు పోనీ ఒకవేళ అది కూడా ఇవ్వలేదనుకున్నాం వరస్ట్ కేసులో జిఎం క్యాలిక్యులేషన్స్ చేయండి రేషియోస్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ చూడండి ఆప్షన్స్లో లేదు ఆటోమేటిక్ గేమ్ ట్రై చేయాలి మరి హెచ్ఎం ట్రై చేయాలి డెఫినెట్గా ఆన్సర్ ఉంటుంది ఓకేనా బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏది దేనికి ఇవ్వాలి అంటే జిఎంకి ఇవ్వాలి సరే కంబైండ్ ఆర్ గ్రూప్డ్ పూల్డ్ ఆర్ పూల్డ్ హెచ్ఎం కంబైండ్ హెచ్ఎం మామూలుగా ఉన్న ఫార్ములా ఏంటి మామూలుగా ఫార్ములా ఏంటి 10 ÷ 1/(x1+1/(x2+1/(x3) 3 అనుకుందాం ఒకవేళ ఇది కాకుండా మనకి గ్రూప్ కావాలంటే ఏం చేయాలి సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్న చేస్తే వస్తుంది కంబైండ్ n1 n2 రెండు ఉంటాయి ఇప్పుడు n1 + n2 ÷ n1/(x1+n2/(x2) సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లేస్లో ఎన్ వస్తుంది n1 n2 n3 ఇక్కడ n1 + n2 వస్తుంది ఓకేనా ఫార్ములాస్ చదవండి ఒకసారి ఫార్ములాస్ చదివి కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది ఎగ్జాంపుల్ చేయండి ఫస్ట్ చదవండి ప్రాపర్టీస్ చదవండి ఫార్ములాస్ కూడా మర్చిపోయారు ఫార్ములాస్ కూడా చదవండి హెచ్ఎంది హెచ్ఎం ఫార్ములాస్ చదవండి హెచ్ఎం ప్రాపర్టీస్ చదవండి స్టాట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో రివిజన్ అయిపోవాలంటే ఏం చేయాలి స్టాట్స్ సిలబస్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రివిజన్ అయిపోవాలి ఏం చేయాలి ఇప్పుడే రివైజ్ చేయాలా సిలబస్ తక్కువ ఉంది కదా అయిపోతుంది ఇప్పుడే రివైజ్ చేయాలా ఏ పోర్షన్కి ఆ పోర్షన్ ఫార్ములాస్ వస్తాయి కదా ఫార్ములాస్ సపరేట్గా రాసి పెట్టుకోండి ఫార్ములాస్ అనాలిసిస్ కూడా చాలా ఈజీ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనకు తెలియకుండానే ఏఎంలో 3 ఫార్ములాస్ ఉన్నాయి ఏవేవి ఇండివిజువల్ డేటా డిస్క్రీట్ డేటా కంటిన్యూస్ డేటా ఆ 3 ఫార్ములాస్కి డిఫరెన్స్ కూడా తెలియక చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం సో మీరు పేపర్లో ఒక దగ్గర రాసుకున్నారంటే క్లారిటీ వస్తుంది ఏ ఫార్ములాకి ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ యూస్ చేయాలన్నది ఓకేనా ఏఎంకి గ్రూప్డ్ ఫార్ములా ఏం చెప్పండి ఐ మీన్ కంబైండ్ డిస్క్రీట్ ఫార్ములా ఏం చెప్పండి ఏఎంలో డిస్క్రీట్ డేటా ఉంటే ఫార్ములా ఏంటి చూసారు ఆలోచిస్తున్నారు అప్పుడే ఏంటేంటి గుర్తుందా ఒకవేళ కంటిన్యూస్ అయితే డిస్క్రీట్ డేటాకి కంటిన్యూస్ డేటాకి తేడా ఏంటి ఎం
అక్కడ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం, ఇక్కడ ఎం వాల్యూస్ తీసుకుంటాం. సో ఇలాంటి క్లారిటీ మీకు అన్ని ప్రతి ఫార్ములాకి రావాలంటే ఫార్ములాస్కి ఒక్కటే సపరేట్ నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ అంటే మీరు సపరేట్ ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? సరే, కింద ఉన్న ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ సొల్యూషన్స్ వచ్చినాయి కాబట్టి నా ఆన్సర్ వాల్యూస్ చేంజ్ చేస్తాను. వెయిట్, 35, 40, 45, 50. Then find combined HM. ఫార్టీ 7.77. ఇంకా ట్వంటీ త్రీ పాయింట్ త్రీ. ఇంకా 47.7. వాట్ సెవెన్ ఏమొస్తుంది క్యాలిక్యులేషన్? ఫస్ట్ ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ అంటే ఎంత? 35 ప్లస్ 40 డివైడ్ బై 35 బై 45. నెక్స్ట్ 40 డివైడ్ బై 50. ఈ క్యాలిక్యులేషన్ని క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ ఏ చేసుకుంటారు? న్యూమరేటర్ చేసుకుంటారా, డినామినేటర్ చేసుకుంటారా? డినామినేటర్ చేసుకుని రాసుకుంటారా వాల్యూ, అంతేనా? దాని తర్వాత న్యూమరేటర్కి టోటల్ చేసి డివైడ్ బై చేస్తారు, అంతేనా? అలా కాకుండా క్యాలిక్యులేటర్ డైరెక్ట్గా చేయొచ్చు. ఫస్ట్ న్యూమరేటర్ టోటల్ తీసుకుంటే ఎంత? 75. అది ఒక దగ్గర రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకొని జీరో చేసుకోండి. 35 డివైడ్ బై 45 ఎం ప్లస్ 40 డివైడ్ బై 50 ఎం ప్లస్ ఎంఆర్సి ఒక వాల్యూ వచ్చిందా, దానికి డివైడెడ్ బై ఈక్వల్ టు కొట్టండి. డివైడ్ బై ఈక్వల్ టు ఇప్పుడు ఇంటూ 70 చేయండి. ఫార్టీ ఫోర్ వచ్చిందా? 47 వస్తుంది ఆన్సర్. ఇంకోసారి చేయండి. మెమరీలో ఏం లేకుండా చూసుకుని మెమరీలో ఏముండకూడదు. 35 డివైడ్ బై 45 ఎం ప్లస్ 40 డివైడ్ బై 50 ఎం ప్లస్ ఎంఆర్సి అంటే ఇప్పుడు మీకు ఈ వాల్యూ ఉంది. ఓకేనా? ఈ వాల్యూ ఉంది అంటే ఏ డివైడ్ బై బి ఉంటే బి వాల్యూ మీ దగ్గర ఉంది, దాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? డివైడ్ బై ఈక్వల్ టు. ఇప్పుడు అది న్యూమరేటర్లోకి వచ్చింది అంటే ఏ ఇంటూ బి కరెక్టా? కాబట్టి ఇంటూ 70 వేయండి. మరి 47 ఎందుకు వచ్చింది ఇక్కడ? 47 వచ్చిందా? ఓకే, ఇక్కడ మీరు నంబర్ 30 వెయిట్ అది ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే 35 డివైడ్ బై 45 వేస్తామా, అప్పుడు నంబర్ డిజిట్ తర్వాత ఎన్ని నంబర్స్ తీసుకుంటాం మనం? 2 తీసుకుంటాం. బట్ క్యాలిక్యులేటర్లు ఎన్ని ఉంటాయి? ఫుల్ వాల్యూస్ ఉంటాయి కరెక్టా? ఆ ఫుల్ వాల్యూస్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. 44 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం తీసుకున్నది ఫుల్ వాల్యూస్. మామూలుగా 35 డివైడ్ బై 45 అంటే ఎంత వస్తుంది చూడండి ఒకసారి? 0.77. ఎన్ని 2 7సే తీసుకుంటాం బట్ క్యాలిక్యులేటర్లో మొత్తం వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్లో ఏదైతే చేస్తే 44 వచ్చింది కదా, అది ఫుల్ వాల్యూస్ తీసుకున్న తర్వాత. ఓకేనా? సింపుల్గా నేను చెప్తున్న పాయింట్ ఏంటి, ఏ డివైడ్ బై బి ఉంది దీన్ని క్యాలిక్యులేటర్లోనే చేయాలా అంటే బీని న్యూమరేటర్కి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం? డివైడెడ్ బై ఈక్వల్ టు కొడితే ఆటోమేటిక్గా న్యూమరేటర్కి వస్తుంది వాల్యూ. అంటే ఇప్పుడు ఏమున్నట్టు? ఏ ఇంటూ బి ఉన్నట్టు. కాబట్టి వచ్చిన వాల్యూతో ఇంటూ 70 చేశాను. ఓకేనా? ఇంకోటి చెప్తాను, చేస్తారా సేమ్ ఇలాంటిదే? ఓన్లీ క్యాలిక్యులేటర్లో చేయాలి.
ఇది చేయండి ఒకసారి చూద్దాం मैटर का फोर वा ओके फोर्ट अप्रॉक्सिमेटली वस्तुंदा सैडे वस्तुंदा एला चाला टाइम सेव कैलकुलेटर नी यूज पर्फेक्ट गा चाला टाइम सेव चेयोच्चु सरे एम अयिपोयिंदी एम लो थ्री फार्मुलास अयिपोयिनायि जीएम అయిపోయింది జీఎం లో 3 ఫార్ములాస్ అయిపోయినాయి హెచ్ఎం అయిపోయింది హెచ్ఎం లో 3 ఫార్ములాస్ అయిపోయినాయి రెస్పెక్టివ్ వాటి ప్రాపర్టీస్ కూడా కంప్లీట్ అయిపోయి అంటే కంప్లీట్ గా ఏఎం అయిపోయింది జీఎం అయిపోయింది హెచ్ఎం అయిపోయింది ప్రాపర్టీస్ కూడా అయిపోయి దాని తర్వాత ఏంటి అసలు ఈ మూడింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఈ మూడింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ సేమ్ దెన్ ఏఎం ఈక్వల్ టు జీఎం ఈక్వల్ టు హెచ్ఎం फर् एग्जापल मैं एग्जापल सेवन कमा सेवन कमा सेवन उदा दी एम चेयर सेवने वस्तु जीएम चेयर सेवने वस्तु हेचम चेयर सेवने वस्तु दट मीन इफ आल अबर्वेशन आर् सेम दम ईक्वल टू हेचम ईक्वल टू जीएम एमसीक्यू की वेरी वेरी इंपारटेंट ओके पाइंट का चुप्तना इलांट प्रापर्टी इंपारटेट पाइंट का इफ आल अबर्वेशन आर् डिफरेंट 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 अबर्वेशन अभी మీరు ఏఎం క్యాలిక్యులేట్ చేయండి జీఎం క్యాలిక్యులేట్ చేయండి హెచ్ఎం క్యాలిక్యులేట్ చేయండి హైయెస్ట్ ఏది ఉంటుంది లీస్ట్ ఏది ఉంటుంది వాటిని మధ్యలో జీఎం వాల్యూ ఉంటుంది డౌట్ ఉన్నా ఒకసారి ట్రై చేసి చూసుకోండి ఫ్రీ టైం లో ఓకేనా ఇఫ్ ఏ అండ్ బి ఆర్ అబ్జర్వేషన్స్ దెన్ నార్మల్ గా ఏ బి అనే అబ్జర్వేషన్స్ అయితే యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏ ప్లస్ బి నే కదా ఏ ప్లస్ బి డివైడ్ బై 2 అదే జీఎం కి తీయమస్తాం ఏ ఇంటూ బి బట్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి హెచ్ఎం అయితే 1 బై ఏ ప్లస్ 1 బై బి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి మనకి 2 ఏబి బై ఏ ప్లస్ బి అంటే మీరు హెచ్ఎం కి ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు ఇప్పుడు 2 ఏబి బై ఏ ప్లస్ బి ఆన్సర్ యూస్ చేయొచ్చు ఆన్సర్ సేమ్ వస్తుంది ఓకేనా మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఒక 10 మెంబర్స్ డేటా ఉందనుకోండి ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి అప్పుడు డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు 2 ఏబి బై ए प्लस बी ना क्रोत फार्मला मरी अनवसर कंफ्यूजन ओल्ड हेचम फार्मला यूज रेसिप्रोकल कदा आ मेथड मैं इन मेथड की टू एबी बाय ए प्लस बी चेंज चूदा एक्ना टू नंबर्स फोर की सिक्स की फोर की सिक्स की टू एबी बाय ए प्लस बी चेंज टू इंटू ए इंटू बी बाय ए प्लस बी ఎంత 40 4.8 ఇక్కడ కూడా 4.8 కదా వచ్చింది సేమ్ ఆన్సర్ వస్తుంది ఓకేనా సో హెచ్ఎం కి మీరు ఏ ఫార్ములా కావాలో ఆ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్ చేస్తే ఏమొస్తుంది अर्थमेटिक मीन इंटू हार्मोनिक मीन अर्थमेटिक मीन फार्मुला अदे कदा ए प्लस बी बाय टू इंटू टू एबी डिवाइड बाय ए प्लस बी रेंडिटिनी साल्व चेस्ते एम वस्तुंदंटे जीएम स्क्वेयर वस्तुंदी एला वस्तुंदी जीएम स्क्वेयर एवरैना चेप्तारा चेसि क्याल्कुलेट सिंप्लीफाई चेसि एला वस्तुंदी ए प्लस बी बाय टू इंटू टू एबी बाय ए प्लस बी एम चेयालि ए प्लस बी ఇంకా ఏవి క్యాన్సిల్ అవుతాయి 2 2 క్యాన్సిల్ అవుతాయి అంటే మిగిలేది ఏంటి ab దీన్ని రూట్ పవర్ రాసే ఓ నార్మల్ గా ab వచ్చిందా దీనికి రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది రూట్ ab అంటే దేనికి ఫార్ములా gm కానీ ఊర్కే రూట్ అప్లై చేయొచ్చా దీన్ని సింప్లిఫై చేయాలి కదా కాబట్టి స్క్వేర్ చేస్తా ఇప్పుడు దీని వాల్యూ ఏమి రూట్ రూట్ క్యాన్సిల్ అయితే ab నే కదా ab అని రాసినా రూట్ ఆఫ్ ab హోల్ స్క్వేర్ అని రాసినా ఒకటే కదా సో దాన్ని ఏమని రాసుకోవచ్చు నేను जीएम स्क्वेयर सो మూడిటికి రిలేషన్ ఏంటి అంటే am hm gm स्क्वेयर वेरी 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 इंपॉर्टेंट प्रॉपर्टीज అన్ని నెక్స్ట్ ఫార్ములా ఇఫ్ am అండ్ gm ఆర్ గివెన్
అండ్ టూ నంబర్స్ ఆర్ టు బి క్యాలిక్యులేటెడ్. కొన్నిసార్లు ఎలా చేస్తాడంటే ఏఎం వాల్యూ వాడేస్తాడు, జిఎం వాల్యూ వాడేస్తాడు, బట్ అబ్జర్వేషన్స్ని మనం ఐడెంటిఫై చేయమంటాడు. ఇంతవరకు అబ్జర్వేషన్స్ వాడిచ్చి క్యాలిక్యులేట్ చేయమన్నాడా, ఇప్పుడు ఏఎం జిఎం వాడేచ్చేస్తాడు, అబ్జర్వేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏఎం ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ జిఎం స్క్వేర్. ఏఎం స్క్వేర్ అంటే ఏంటడా, ఏఎం అంటే ఏంటి, అర్థమెటిక్ మీన్ వాల్యూ, జిఎం అంటే జియోమెట్రిక్ మీన్ వాల్యూ. సో ఏఎం ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ జిఎం స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎం 6.5 ఇచ్చారు, జిఎం 6 ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఉన్న అబ్జర్వేషన్స్ వాల్యూస్ మనం కనుక్కోవాలి. అంటే ఏబి అని కనుక తీసుకుంటాం కదా మనం, ఆ ఏబి వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఏఎం ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ జిఎం స్క్వేర్, ఒక వాల్యూ వస్తుంది. 6.25కి రూట్ ఎంత చూడండి, 6.5కి 2.5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 9.5. సేమ్ 6.5కి మైనస్ 2.5 చేస్తే అదే 9 వస్తుంది. సేమ్ 6.5కి 2.5 లెస్ చేస్తే 4 వస్తుంది. సో ఏబి వాల్యూస్ 9, 4. క్లియరా, చేయగలరా, 5 మినిట్స్ టైం ఇస్తాను, ఒకసారి అన్ని చదవండి, ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ ఒక టాస్క్ ఇస్తాను మీకు, ఫస్ట్ చదవండి ఒకసారి. ఎవరితో ఏమీ డిస్కస్ చేయద్దు, ఫస్ట్ హెచ్ఎం ప్రాపర్టీస్ చదవండి. సో స్టాట్స్కి ఒక నోట్స్ పెట్టారా, ఉందా, షూరా, కాసేపు మెటీరియల్ క్లోజ్ చేసేయండి, మెటీరియల్ అందరు క్లోజ్ చేసేయండి, అందరూ క్లోజ్ చేయాలి, మధ్యలో పెన్లు పెట్టద్దు, క్లోజ్ చేసేయాలి అంతా పర్మనెంట్గా. చాలామంది పెన్స్ పెడుతున్నారు ఇప్పుడు, మధ్యలో డౌట్ వస్తే తీసి చూసుకోవడానికి. మనం ఏ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం ఇప్పుడు, మీన్లు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏవేవవి,
కరెక్టా మరి ఏఎం లో కూడా ఏవే ఉంటాయి ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ కాబట్టి ఇలా రాసి ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ సేమ్ ఇందులో కూడా ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ ఇలా రాసి ఇప్పుడు ఫార్ములా రాయండి చూద్దాం అక్కడ బుక్స్ ఓపెన్ చేయొద్దు తప్పైనా ఏం కాదు నేను ఇప్పుడు మరీ రాయాల్సిందే కొత్తది రాసినా కూడా మరి కొత్తది రాయాల్సిందే ఫస్ట్ మీరు ఓన్గా ట్రై చేయండి ఒకసారి బుక్స్ ఓపెన్ చేయొద్దు పక్క వాళ్ళ దాంట్లో చూడొద్దు ఓన్గా ట్రై చేయండి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలా టోటల్ జస్ట్ 9 ఫార్ములాస్ అంతే 9 ఫార్ములాస్ 9 లో 9 రాసే మనవాళ్ళు ఎంతమంది ఓ 9 లో 8 7 7 6 5 4 3 2 1 అంటే యావరేజ్గా అందరూ 5 రాశారు మరి మిగతా 4 ఎవరికి ఇస్తారు కంటిన్యూస్ చాయిస్ ఇస్తారా సరే ఇప్పుడు మెటీరియల్ ఓపెన్ చేసి మీ నోట్స్లో కరెక్ట్గా రాసుకోండి ఇప్పుడు చూసి వెరిఫై చేసుకుని రాసుకోండి మరి ఉన్న డయాగ్రామ్నే మరి ఇరికించి రాయొద్దు కొత్తగా రాయండి మీకు రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది అప్పుడు ఓకేనా రెక్టిఫై చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ జరిగిందో దీన్ని ఏఎంని ఇలా కాకుండా ఇంకా మీరు ఇంకా స్పేస్ పాసిబుల్ అవుతుంది అనుకుని ఇలా రాసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అది ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ బట్ స్పేస్ మేనేజ్ చేసుకోవాలి మీరు మీకు రివిజన్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చార్ట్ స్పాన్ చేయడం తెలుసు కదా మీకు చేశారు కదా చాప్టర్ 1లో
అన్నీ ఎక్కడున్నా వెతుక్కోవడం బెటరా ఇలా ఒక దగ్గర ఉండడం బెటరా? ఒకే దగ్గర ఉంటే రివిజన్ ఈజీ అవుతుంది. రాయాలందరూ చెక్ చేస్తాను వచ్చి ఇప్పుడు నేను అందరు రాయాలి. పోయిందా? క్లియరా రాసారా? రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. సో దాని కిందే హెచ్ఎంకి ఇంకో ఫార్ములా రాసుకున్నారా ఇండివిజువల్కి? 2ab/a+b రాసుకోండి, అదే ఈజీ కదా మీకు అప్లై చేయడానికి. హెచ్ఎం కి ఇండివిజువల్ డేటా 2ab/a+b. ఆ చార్ట్ కింద ఏఎంకి హెచ్ఎంకి జిఎంకి రిలేషన్ కావాలి. ఏఎం ఇంటూ హెచ్ఎం ఈక్వల్ టు జిఎం స్క్వేర్, అది కూడా ఒక ఫార్ములానే మనకి.
సో ఈ ఫార్ములా రాసారా దీని తర్వాత ఈ ఫార్ములా కూడా రాసుకోండి ఇఫ్ ఏఎం అండ్ జిఎం ఆర్ గివెన్ దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అబ్జర్వేషన్ వాల్యూస్ కనుక్కోవాలి ఏఎం ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ జిఎం స్క్వేర్ టోటల్ 11 ఫార్ములాస్ సో ఏఎం నుంచి ఓవరాల్గా 11 ఫార్ములాస్ సో ఇప్పుడు వీటి మీద మనకు కంటిన్యూగా ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆ క్వశ్చన్స్ ఇప్పుడు వద్దు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు మీరు చేస్తారా షోరా మీరే చేయండి కాకపోతే నేను వచ్చి చేపిస్తాను మీతో టుమారో అవి చేద్దాం ప్రాబ్లమ్స్ ఇప్పుడు దీని తర్వాత ఉన్న కాన్సెప్ట్ మేము డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని మీరు పర్ఫెక్ట్గా ఈరోజు ప్రిపేర్ అయ్యి వస్తే టుమారో వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం క్లియరా ప్రాబ్లమ్స్ అన్ని ప్రజెంట్ స్కిప్ చేస్తున్నా పార్టీషన్ వాల్యూస్ టోటల్గా మనకు మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఎన్ని పార్ట్స్ ఉంది ఫస్ట్ పార్ట్ ఏది మ్యాథమెటికల్ ఏంటి మ్యాథమెటికల్ ఓపెన్ చేయండి ఒకసారి మ్యాథమెటికల్ సెకండ్ వన్ పొజిషనల్ మెజర్స్ ఇప్పుడు పొజిషన్ ఏది కంప్లీట్ అయింది మ్యాథమెటికలా పొజిషనలా పొజిషన్లు ఎన్ని ఉన్నాయి ఏవేవి ఏదేది పార్టీషన్ వాల్యూస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ 6 టైప్స్ మనం నేర్చుకోవాలి 6 అవసరం లేదు మనకి 4 వస్తాయి ఓకేనా వీటికి సంబంధించి ఫార్ములాస్ కూడా ఉంటాయి ఆ ఫార్ములాసే ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు నోట్సెస్ ఓపెన్ చేయండి నోట్సెస్ ఓపెన్ చేయండి ఫస్ట్ వాటిని ఎలా అర్థం చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇవే ఉన్నాయి మనకి టోటల్గా నేర్చుకోవాల్సిన 4 మీడియన్ క్వార్టైల్ డిసైల్ పర్సంటైల్ ఈ 4 మనకు ఉన్నది సిలబస్లో ఈ 4 వాటికి కూడా ఇండివిజువల్ డేటా ఉంటుంది డిస్క్రీట్ డేటా ఉంటుంది కంటిన్యూస్ డేటా ఉంటుంది అంటే 4 × 3 టోటల్ ఎన్ని 12 ఫార్ములాస్ వస్తాయి కాకపోతే మీడియన్కి ఫార్ములాస్ రావు ఒక లాజిక్ వస్తుంది సో మీడియన్ది వదిలేస్తే 3 ఫార్ములాస్ × 3 × 3 9 ఫార్ములాస్ మరీ వస్తాయి ఇంతకుముందు ఆల్రెడీ ఎన్ని వచ్చాయి 11 ప్లస్ 9 20 సో మీడియన్ది కూడా ఒక 2 ఫార్ములాస్ అనుకున్న యావరేజ్గా 22 ఇంకా మోర్ డిస్కస్ చేయలేదు ఓన్లీ ఇక్కడ నుంచే 22 ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు 22 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మొత్తం పోర్షన్లో స్టాట్స్ పోర్షన్ మొత్తంలో ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ పోర్షన్ ఓన్లీ సెంట్రల్ టెండెన్సీ నుంచి వస్తాయి ప్రాబ్లమ్స్ జస్ట్ ఫార్ములా అప్లికేషన్ అంతే ఓకేనా సరే నోట్స్ ఓపెన్ చేసి ప్రజెంట్ నేను ఏం చెప్తాను అది మాత్రమే రాయండి ఇండివిజువల్ డేటాని ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ ఇవి మాత్రం రాయండి ఇది రాయండి మీడియన్ క్వార్టైల్ డిసైల్ పర్సంటైల్ టేబుల్ రాసుకోండి టేబుల్ వేయండి చెప్తాను మధ్యలో కంటెంట్ ఏది రాయదు పైన హెడ్డింగ్స్ మాత్రమే రాయమంటున్నా ఈ డేటా టోటల్ 5 కాలమ్స్గా డివైడ్ చేసుకోండి 5 కాలమ్స్గా డివైడ్ చేసుకోండి రాయాలి ఏ ఫార్ములాస్ రాయించకుండా ఈ ఫార్ములాస్ మరి సపరేట్ రాయిస్తున్నట్టు ఏదో రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ తెలియాలంటే ఫస్ట్ అవ్వాలి కాన్సెప్ట్ సో మనకున్న 4 టాపిక్స్ ఏవి ఇక్కడ మీడియన్ చెప్పాలి మీడియన్ క్వార్టైల్ డిసైల్ పర్సంటైల్ పర్సంటైల్ అంటే ఎంత డిసైల్ అంటే 100 వెయిట్ వేరే కలర్ పెన్ తర్వాదాం కనిపిస్తుందా ఇది హండ్రెడ్ డిసైల్ ఎంత 10 క్వార్టైల్ మీడియన్ 2 ఆ నెంబర్స్ కూడా రాసుకోండి ఎందుకంటే ఇప్పుడు గుర్తుంటాయి తర్వాత గుర్తుండవు రీజన్ టైంలో కన్ఫ్యూజ్ అవుతారు
సరే మనకి మీడియన్ అడిగినా బాగా గుర్తుపెట్టుకోండి, మీడియన్ అడిగినా వాటర్ అడిగినా డిసెల్ అడిగినా పర్సెంటల్ అడిగినా మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో స్టెప్ వన్, అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ ద డేటా ఇన్ సెకండ్ అసెండింగ్ ఆర్డర్. సో జస్ట్ అసెండింగ్ ఆర్డర్ అని రాసుకోండి అక్కడ, అంతే. స్టెప్ వన్ అసెండింగ్ ఆర్డర్. స్టెప్ వన్ అసెండింగ్ ఆర్డర్. సో అడిగిన మెథడ్ ఏదైనా సరే ఫస్ట్ ఏం చేయాలి మనం, అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. జస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎలాగో ఈ నోట్స్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ మీడియన్, ఒకసారి వినండి. వెయిట్ వెయిట్ రాయొద్దు, నేను చెప్పింది అది కాదు. స్టెప్ టూ ఏంటి, ఇన్ కేస్ మనం క్యాలిక్యులేట్ చేస్తుండేది మీడియన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 4, 10, 6 అనుకుందాం, ఓకేనా. మీడియన్లో టూ పార్ట్స్ ఉంటాయి, టూ ఫార్ములాస్ ఉంటాయి ఓన్లీ, 4, 10, 6 ఇవి అబ్జర్వేషన్స్. ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏం చేయాలి, సో అసెండింగ్ ఆర్డర్ చెప్పండి. 4, 6, 10 ఇఫ్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ మీడియన్. ఇది ఈవెన్ డేటానా ఆడ్ డేటానా, నంబర్ ఆఫ్ ఈవెన్ ఆడ్ ఐడియా ఉంది కదా. ఈవెన్ అంటే 2, 4, 6, 8, ఆడ్ అంటే 1, 3, 5, 7 అలా. ఇప్పుడు 1, 3, 3 కాబట్టి ఆడ్ కాబట్టి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడ్ వాల్యూనే మీడియన్ అవుతుంది. ఓన్లీ మిడ్ వాల్యూ ఇస్ ద మీడియన్ ఇన్ కేస్ ఆఫ్ ఆడ్ డేటా. మిడ్ వాల్యూ ఇస్ మీడియన్. ఒకవేళ ఇంకొక డేటా ఉందనుకుందాం, 4, 10, 6, 8 అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి దీన్ని, ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ చెప్పండి ఒకసారి. 10 కరెక్టా. ఇప్పుడు ఈవెన్ డేటానా ఆడ్ డేటానా, ఇది ఈవెన్ డేటా. ఈవెన్ డేటా వచ్చినప్పుడు ఏం చేయాలి, మిడిల్ టూ నెంబర్ సెలెక్ట్ చేయండి. సో 6 + 8 / 2 7 ఈజ్ ద మీడియం, ఓకేనా. సింపుల్, మీడియంలో ఎన్ని టైప్స్ ఉంటాయి, టూ టైప్స్. అది ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి, ఈవెన్ డేటానా ఆడ్ డేటానా ఐడెంటిఫై చేయండి. బట్ ఈవెన్ డేటానా ఆడ్ డేటానా ఐడెంటిఫై చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ ఈవెన్ డేటానా ఆడ్ డేటానా. ఒకవేళ ఆడ్ డేటా అయితే మిడ్ వాల్యూ ఇస్ ద మీడియన్, ఒకవేళ ఈవెన్ డేటా అయితే యావరేజ్ ఆఫ్ టూ మిడ్ వాల్యూస్ ఈజ్ ద మీడియన్. క్లియరా, రాసుకుంటుంది స్టెప్ టూ. స్టెప్ టూ, ఓన్లీ మీడియన్ మాత్రం రాయండి, క్వార్టైల్ డిసైల్ పర్సంటైల్ రాయొద్దు. సో అడిగింది ఏ డేటా అయినా ఏం చేయాలి, ఫస్ట్ మీడియన్ అయినా క్వార్టైల్ అయినా డిసైల్ అయినా పర్సెంటైల్ అయినా ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్, లోయెస్ట్ టు హైయెస్ట్, లోయెస్ట్ టు హైయెస్ట్. సెకండ్ స్టెప్, ఒకవేళ మీడియన్ అయితే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, మీడియన్ అయితే ఎన్ని మెథడ్స్ ఉంటాయి, టూ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఈవెన్ డేటానా ఆడ్ డేటానా. ఒకవేళ ఆడ్ డేటా అయితే మిడ్ వాల్యూస్ ద మీడియన్, ఈవెన్ డేటా అయితే యావరేజ్ ఆఫ్ టూ మిడ్ వాల్యూస్, ఓకేనా. ఇక్కడ చూడండి, క్వార్టైల్ అయినా డిసైల్ అయినా పర్సెంటైల్ అయినా మనం ఒక ఫార్ములా ఫాలో అవ్వాలి, జే ఇంటూ ఎన్ ప్లస్ వన్. ఫస్ట్ స్టెప్ టూలో జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ అని రాయండి. స్టెప్ టూలో క్వార్టైల్ కింద జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ రాయండి, డిసైల్ కింద జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ రాయండి, పర్సెంటైల్ కింద కూడా జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ రాయండి, ఓకేనా. కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ జే ఇంటూ ఎన్ ప్లస్ వన్. ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేయమనింది
క్వార్టైల్ అయితే క్వార్టైల్ అంటే ఎంత 30 డివైడ్ బై 4 డిసైల్ అయితే ఎంత కాబట్టి డివైడ్ బై 10 పర్సెంటైల్ ఎంత 100 కాబట్టి డివైడ్ బై 100 ఈ వాల్యూని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఈ వాల్యూని ఐడెంటిఫై చేసి అబ్జర్వేషన్స్ తో లొకేట్ చేయాలి ఇట్ విల్ గివ్ యు ద లొకేషన్ ఆ లొకేషన్ అంటే ఏంటో చూపిస్తాను నేను ఇప్పుడు మొత్తానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అసెండింగ్ ఆర్డర్ సెకండ్ స్టెప్ ఏంటి j into n plus 1 by quartile అయితే 4 డిసైల్ అయితే 10 పర్సెంటైల్ అయితే 100 మరి మీడియన్ అయితే ఈ ఫార్ములా వస్తుందా రాదు సో 4 మెథడ్స్ అర్థమైనాయి కదా దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు మనకి ఈ టైప్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు సింపుల్ గా q1 కనుక్కో q3 కనుక్కో q4 కనుక్కో అంటే క్వార్టైల్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి కదా కాబట్టి 1 2 3 4 ఏదైనా అడగొచ్చు డిసైల్ ఎన్ని ఉంటాయి 10 కాబట్టి d1 to d10 ఏదైనా అడగొచ్చు పర్సెంటైల్ ఎన్ని ఉంటాయి 100 p1 to p100 వరకు ఎంతైనా అడగొచ్చు వాడు ఆ వాల్యూస్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ 2 ఫాలో అయి ఉండాలి ఇప్పుడు ఆ స్టెప్ 2 ని చేసుకొని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ ఎలా చూద్దాం ఒకటి సరే ఫ్రమ్ ద ఫైండ్ ద మీడియన్ ఫస్ట్ మీడియన్ కనుక్కోండి దీనికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈవెన్ డేటానా ఆడ్ డేటానా ఈవెన్ డేటా అయితే ఫస్ట్ ఏం చేయాలి ఈవెన్ డేటా అయినా సరే ఆడ్ డేటా అయినా ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి చెప్పండి ఆర్డర్ చెప్పండి ఒకసారి ఫోర్ టెన్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈవెన్ డేటా కాబట్టి మిడిల్ టూ నెంబర్స్ ఏవేవి సిక్స్ ప్లస్ ఎయిట్ డివైడ్ బై టూ సెవెన్ సింపుల్ ఇది ఒకసారి ఈ ఫార్ములాస్ ఓపెన్ చేసి చూడండి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఫోర్ జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టెన్ జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై హండ్రెడ్ ఎన్ అంటే నంబర్స్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని నంబర్స్ దాంట్లో డౌట్ లేదు మరి జే అంటే ఎంత ఒకవేళ వాళ్ళు క్యూ త్రీ కనుక్కోమన్నారనుకోండి థర్డ్ క్వార్టర్ అంటే జే వాల్యూ త్రీ ఒకవేళ పి ఎయిటీ టూ కనుక్కోమన్నారనుకోండి జే వాల్యూ ఎంత అవుతుంది ఎయిటీ టూ ఒకవేళ డి నైన్ కనుక్కోమన్నారనుకోండి జే వాల్యూ ఎంత అవుతుంది జీ నైన్ సేమ్ అలా మీకు చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ ఓకేనా డీ టూ కనుక్కోమంటే జే వాల్యూ టూ అవుతుంది డీ ఫైవ్ కనుక్కోమంటే జే వాల్యూ ఫైవ్ అవుతుంది వాటికి సంబంధించి ఫార్మ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఫైండ్ క్యూ వన్ క్యూ త్రీ ఫర్ ఇచ్చిన ఆర్డర్స్ ఫస్ట్ ఇచ్చిన ఒకటి చేసి చూపిస్తాను ఎలా చేయాలన్నది ఫస్ట్ ఇచ్చినది ఆర్డర్ని అసెండింగ్ ఆర్డర్లో చెప్పండి నాకు టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ తర్వాత ట్వంటీ త్రీ అంతేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఫస్ట్ ఏం చేసాము అసెండింగ్ ఆర్డర్ రాసేసాం మనం ఏం కనుక్కోవాలి క్యూ వన్ క్యూ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ క్యూ వన్ కనుక్కోవాలనుకోండి ఫార్ములా ఏంటి జే ఇంటూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫోర్ జే వాల్యూ ఎంత వన్ ఎన్ వాల్యూ ఎంత అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఎయిట్ ప్లస్ వన్ డివైడ్ బై ఫోర్ ఎంత వస్తుంది చూడండి నైన్ డివైడ్ బై ఫోర్ టూ పాయింట్ టూ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి స్టెప్ టూ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం కరెక్టా స్టెప్ టూ వాల్యూ ఎంత వచ్చింది టూ పాయింట్ టూ ఫైవ్ ఇది ఆన్సర్ కాదు జస్ట్ మనకు లొకేషన్స్ ఫ్రేమ్ చేస్తుంది లొకేషన్ మాత్రమే చూపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇట్ విల్ గివ్ యూ ద లొకేషన్ ఉందా లేదా సో లొకేషన్ని చూపిస్తుంది ఆ లొకేషన్ ఏంటి టూ పాయింట్ టూ ఫైవ్ అంటే ఏ అబ్జర్వేషన్స్ మధ్య ఉంటుందంటే త్రీకి టూకి మధ్యలో ఉంటుంది త్రీకి టూకి మధ్యలో ఉంటుంది అంతే కదా టూ పాయింట్ టూ ఫైవ్ ఎక్కడ ఉంటుంది అబ్జర్వేషన్స్లో సెకండ్ అబ్జర్వేషన్స్కి థర్డ్ అబ్జర్వేషన్స్కి మధ్యలో ఉంటుంది మీ క్లారిటీ కోసం నేను రాస్తున్నా ఇలా టూ ప్లస్ జీరో పాయింట్ టూ ఫైవ్ టూ ప్లస్ జీరో పాయింట్ టూ ఫైవ్ సెకండ్ అబ్జర్వేషన్ ఎంత ఇక్కడ నేను త్రీ ఫోర్ వేసానా ఓకే సెకండ్ అబ్జర్వేషన్ ఎంత ట్వెల్వ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే థర్డ్ అబ్జర్వేషన్స్ మైనస్ సెకండ్ అబ్జర్వేషన్ అంటే ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంత వస్తుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్
सो वाल्यू वे 12.75 इज द वाल्यू आफ Q1 का कंफ्यूज्ड इंकोसार एक्सप्लेन फस्ट एम चाहिए इच्छा डेटा मोतम असेंडिंग आर्डर रासे मैं कौली चपाली एम क्यू वन कौन फार्मला ए इंटू एन प्लस वन बै फोर क्यू काबी फोर डी अच्छे 10 पी अच्छे 100 मन क्यू वन कौटी जे वाल्यू एंत आटोमेट 1 एन वाल्यू मैं एक्डन नंबर आफ् अबर्वेशन जे इंटू एन प्लस वन बै फोर सम वाल्यू वस्तु कदा अभी आंसरा नो मन लोकेशन ऐडेंटिफाई चेयरानिकी मन की यूज फैक्टर 2 की 3 की मध्य वाल्यू उ मन अर्थम हो 2.25 अंत मन रास्क असेंडिंग आर्डर रास्क असेंडिंग आर्डर नाट दे वाल असेंडिंग आर्डर का वाल आर्डर का मन मेदे असेंडिंग आर्डर रास्कटा अंदर सैकंड अबर्वेशन की थर्ड अबर्वेशन की मध्य लोकेट दिन मीनिंग सैकंड अबर्वेशन एंत मन को 12 मन को ओवराल आंसर 2.25 वा 2.25 जीरो प्लस 2 प्लस 0.25 रासकोचा दीन मीनिंग सैकंड अबर्वेशन प्लस 3 - 2 आफ थर्ड अबर्वेशन आफ डिफरेंस सो सैकंड अबर्वेशन एंता 12 करेक्टा यह 0.25 अप्लाई चाहिए देनमीद अप्लाई चाहिए क्लारिटी उ देनमीद अप्लाई चाहिए डिफरेंस देन ये अबर्वेशन मध्य डिफरेंस थर्ड अंड सैकंड थर्ड अबर्वेशन 15 सैकंड अबर्वेशन एंता रेट की डिफरेंस 3 कदा इंटू 0.25 मन को वे वाल्यूने फाइनल आंसर अवतुदी क्यूबन वाल्यू क्लियर एम डा फस्ट सारी रास्क फस्ट रास्क इन जनरल सीएमए फाउंडेशन ये पेपर दूसकना सर 100 मन को क्वेश्चन एदर डी का पी का क्यू का एद क्वेश्चन डेफिनेट उ अंत यह टाइप आफ क्वेश्चन इंतवर यह पेपर मिस अव 90% यह पेपर मिस अवे डेफिनेट क्वेश्चन उ दीनमीद कस्टम आइडेंटिफाई चेयर असेंडिंग आर्डर फार्मूला लोकेट अंत రాసుకున్న వాళ్ళు కంప్లీట్ అయితే నేను Q1 ఐడెంటిఫై చేశాను మీరు Q3 ఐడెంటిఫై చేయండి Q3 అంటే J వాల్యూ ఎంత అవుతుంది ఎంత 3 ట్రై చేయండి J3 ట్రై చేయండి ఐ మీన్ Q3 ట్రై చేయండి మీడియన్ కి ఇలాంటి ఫార్ములా ఉంటుందా ఉండదు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మరి మీడియన్ కి కూడా J(n+1)2 వేశారు మరి మనకు అలాంటి ఫార్ములా లేదు సుధీర్ ఎంత వచ్చింది వచ్చిందా లేదా షోరా సరే జే వాల్యూ ఎంత ఇక్కడ జే వాల్యూ ఎంత 3 3 ఇంటూ 8 ప్లస్ 1 డివైడ్ బై 4 అంటే 9 ఇంటూ 3 27 27 డివైడ్ బై 4 అంటే 6.75 వాల్యూ వచ్చిందంటే ఈ అబ్జర్వేషన్ ఏ అబ్జర్వేషన్స్ మధ్యలో ఉంటుంది వాల్యూ 6 కి 7 కి మధ్యలో ఉంటుంది దీన్ని ఎలా రాసుకోవచ్చు 6 + 0.75 సిక్స్త్ అబ్జర్వేషన్ ఎంత 1 2 3 4 5 6 20
ప్లస్ సిక్స్ కి సెవెన్ కి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, ట్వంటీకి ట్వంటీ త్రీకి త్రీ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంత వస్తుంది ఇది? టూ పాయింట్ ఫైవా? టూ పాయింట్ టూ ఫైవ్. ట్వంటీ ప్లస్ టూ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్. క్లియరా? ఏమైనా డిఫికల్టీ ఉందా ఇందులో? నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోమని చూడండి, డి త్రీ డి సెవెన్ డి నైన్. ఇప్పుడు డి త్రీలో జే వాల్యూ ఎంత? డి సెవెన్లో జే వాల్యూ, డి నైన్లో నైన్. చేయండి. ఇప్పుడు అర్థమైందా ఫార్ములాస్ నేను ఎందుకు రాపించాను సపరేట్ కాలం నోట్స్లో? జస్ట్ ఊరికే చదువుకుంటూ పోతే ఎప్పటికీ అర్థం కావాలి, విత్ రీజన్ తెలియాలి మీకు. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి, డైరెక్ట్ చేయొద్దు. అసెండింగ్ ఆర్డర్ మనం చాలాసార్లు చేసే మిస్టేక్. అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేయకుండా రాసే ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ డెఫినెట్గా ఎంసీక్యూలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చినంత మాత్రమే కరెక్ట్ కాదు, అది మ్యాచ్ అయినంత మాత్రం కరెక్ట్ కాదు. ఫోన్గా చేయి, డిస్కస్ చేయి తేజ, ఫోన్గా చేయి, తప్పని ఏమో చేయి. నేనేమేంటి మర్చిపోయా? నవదీప్ ఎస్, ఫోన్గా చేయి, తప్పని ఏం కాదు. ఎన్నిసార్లు రాంగ్ ఆన్సర్ చేస్తే అంత మంచిది, రియలైజ్ అవుతాం పాయింట్స్. డి త్రీ డి సెవెన్ డి నైన్ మూడు క్యాలిక్యులేట్ చేయండి. మూడు చేయండి, అడుగుతాను మూడు చేయండి, బ్యాలెన్స్ అడుగు. అర్థం కాదా? అబ్జర్వేషన్స్ ఎయిటే ఉన్నాయా? సరే మీరు ఫస్ట్ టూ చేయండి, నేను చేస్తాను, నేను చెప్తాను ఎలా చేయాలో. డి త్రీ ఎంత? టెన్ పాయింట్ సెవెనా? డి సెవెన్ ఎయిటీన్ పాయింట్ సిక్స్. మనకున్న అబ్జర్వేషన్సే ఎయిట్, అక్కడ ఎంత వస్తుంది వాల్యూ? డి నైన్కి స్టెప్ టూ చేసిన తర్వాత ఎంత వస్తుంది? స్టెప్ టూ చేసిన వాల్యూ ఎయిట్ పాయింట్. ఎందుకు చెప్పట్లేదు ఆన్సర్ మీరు? జే వాల్యూ ఎంత? నైన్. ఎన్ అంటే ఎయిట్ ప్లస్ వన్ డివైడ్ బై టెన్. ఎంత వస్తుంది ఇది? ఎయిట్ పాయింట్ వన్. మరి నైన్త్ అబ్జర్వేషన్ లేదు కదా మనకు, అక్కడ ఏం చేయాలి? ఏం చేయాలి? నార్మల్గా అయితే నాట్ డిఫైన్డ్, బట్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎయిట్ ప్లస్ జీరో పాయింట్ వన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ అబ్జర్వేషన్స్ కదా, డిఫరెన్స్ బిట్వీన్ టూ అబ్జర్వేషన్స్. మనకి ఎయిత్ అబ్జర్వేషన్ ఎంత? ఎయిత్ అబ్జర్వేషన్ ఎంత వచ్చింది అసెండింగ్ ఆర్డర్లో? ట్వంటీ ట్వంటీ ఫైవ్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఉందా? జీరో తీసుకుంటాం. ఎంసీక్యూలో ఫస్ట్ ఆప్షన్ అన్డిఫైన్డ్ ఉంటే అన్డిఫైన్డ్కి ప్రయారిటీ ఇవ్వండి, లేదు అంటే ఈ ఆప్షన్ ట్రై చేయండి. ఓకేనా? ఎంత వస్తుంది ఇది? ట్వంటీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ అంటే టూ పాయింట్ ఫైవా? టూ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ టెన్ పాయింట్ ఫైవ్. నెక్స్ట్ అబ్జర్వేషన్ లేదు, లేకుంటే ఏం చేస్తాం మనము? జీరో అంతే. నార్మల్గా అన్డిపెండ్ చేయకూడదు. ఎయిట్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మనం డి నైన్ కనుక్కోలేదు, బట్ ఒక్కోసారి రెండు ఇస్తాడు మనకి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా వాల్యూస్లో? అర్థం కాలే.
ఎయిత్ వాల్యూ నా ఎయిత్ వాల్యూ ఎంత 25 ఏనా ఓకే 25 ప్లస్ 2.5 ఆ 27.5 ఓకే ఎయిత్ వాల్యూ ఎయిత్ అబ్జర్వేషన్ క్లియరా P82 P50 122 122 77.5 అందరి దగ్గర ఆన్సర్ ఇంకా చేయాల్సిన అవసరం లేదు కదా క్లియర్ వచ్చిందా గణేష్ షోరా 122 77.5 క్లియరా సో ఇంతే ఖచ్చితంగా వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఏదో ఒకటి ఒకసారి రివైజ్ చేయండి ఫార్ములాస్ ఆ టేబుల్ రివైజ్ మీరు రాసుకున్న టేబుల్ మీరు రాసుకున్నారు కదా నోట్స్లో అది రివైజ్ చేయండి ఇది ఏ డేటా ఇండివిజువల్ డేటా అంటే జస్ట్ నంబర్స్ ఇస్తాడు అంతే మరి డిస్క్రీట్ డేటా ఉంది ఇంకా కంటిన్యూస్ డేటా ఉంది రెండు చేయాలి ఇంకా మనం సో ఇది ఒకసారి చూడండి రిలేషన్షిప్ స్టేటస్ జస్ట్ ఇది సమ్మరీ లాగా అంతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు క్వార్టైల్స్ అంటే ఇది 4 10 100 డి అంటే 10 పి అంటే మీడియన్ అంటే 2 అంటే ప్రతిదాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మనకి ఎంత వాల్యూస్ వస్తుందో ఆ రిలేషన్ చెప్పాడు అంతే ఇక్కడ Q4ని Q2 రాశాడు అంటే ఆఫ్ చేశాడు D10ని ఆఫ్ చేశాడు D5 వచ్చింది P100ని ఆఫ్ చేశాడు P50 వచ్చింది ఈ వాల్యూస్ ఆల్వేస్ దేనికి ఈక్వల్ అవుతాయంట మీడియన్ అంతే కదా 2నే కదా మీడియన్ అంటే 2నే కదా సో సబ్ డివైడ్ చేశాం ప్రతిదాన్ని ఇది జస్ట్ ఒక కంక్లూజన్ పాయింట్ బట్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్ కంక్లూజన్ జస్ట్ సమ్మరీ పాయింట్ లాగా బట్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్ Q2 ఈక్వల్ టు D5 ఈక్వల్ టు P50 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతాయి ఇవన్నీ కూడా మీడియన్కి ఈక్వల్ అవుతాయి ఓకేనా సరే మనకి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి
ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి క్యూ ఫోర్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫోర్ గా డివైడ్ చేస్తే ఇది ఒకవేళ క్యూ వన్ అనుకుంటే జస్ట్ ఎగ్జాంపుల్ క్యూ వన్ బిలో క్యూ వన్ బిలో ఇలా ఇచ్చారా ఓకే ఓకే ఇంత రిస్క్ అవసరం లేదు కన్ఫ్యూజ్ అవుతాం మనం జస్ట్ క్లారిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉందనుకోండి 100లో 25% ఆల్రెడీ కంప్లీట్ అయిందంటే బ్యాలెన్స్ ఎంత పర్సెంట్ ఉంటుంది ఎంత 75 ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా 100% అనుకోండి ఓకేనా క్యూ త్రీ అంటే ఎన్ని పోర్షన్స్ క్యూ ఫోర్ అంటే 100 కరెక్టా 100 క్యూ అంటే 4 100 డివైడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది ఈచ్ వన్ 25 క్యూ వన్ ప్లస్ క్యూ టూ వాల్యూ ఎంత అంటే ఎంత చెప్తారు క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ అంటే 75 సేమ్ అదే ఇక్కడ చేశాను నేను దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను అంటే ఓవరాల్గా 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ ఇలా డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ పోర్షన్ ఏమంటామంటే బిలో క్యూ త్రీ 75% క్యూ త్రీ అంటే ఏమి వస్తాయి క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ ఎంత వస్తుంది 75 మరి మిగతా 1% ఎంత ఉంటుంది ఆటోమేటిక్గా ఎంత అబో క్యూ త్రీ 25 ఓకేనా మీరు ఎలా డివైడ్ చేసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది దానికి చార్ట్ అవసరం లేదు జస్ట్ కంక్లూజన్ కోసం అంతే మీకు క్లారిఫికేషన్ కోసం క్యూ త్రీ అనేది 75 అయితే ఆటోమేటిక్గా ఇంకా ఒక మిగిలిన ఒక వాల్యూ ఏమైంటుంది 25 బిలో క్యూ వన్ క్యూ వన్ ఉంది క్యూ వన్ వాల్యూ ఎంత 25 దాని బిలో అంటే ఎంత పర్సెంట్ ఉంటుంది ఆటోమేటిక్గా 25 అబో క్యూ వన్ ఎంత ఉంటుంది ఇంకా 75 ఇది సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అవసరం లేదు కాకపోతే అప్పుడప్పుడు ఎంసీక్యూస్ అడుగుతుంటారు రేర్గా క్యూ టూ అంటే ఎంత 50 క్యూ వన్ ప్లస్ క్యూ టూ బిలో క్యూ టూ 50% ఉంటుంది అబో క్యూ టూ కూడా 50% ఉంటుంది ఇన్ బిట్వైన్ డిసైల్స్ గ్యాప్ 10% డిసైల్ అంటే ఎంత 10 బిలో డి వన్ ఎంత ఉంటుంది 100ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది 10 అంటే బిలో డి వన్ ఎంత పర్సెంట్ ఉంటుంది 10% ఇంకా మిగిలిందంత ఎంత పర్సెంట్ బ్యాలెన్స్ అబో డి వన్ 90% బిలో డి 5 ఎంత పర్సెంట్ ఉంటుంది అబో డి 5 బిలో డి 7 అబో డి 7 30% ఈజీగా ఐడెంటిఫై చేయగలరు సేమ్ అవి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు ఎంసీక్యూస్లో ఓకేనా ఒకసారి రివైజ్ చేసేయండి సో ఎక్కువ నేర్చేసుకున్నారా ఈరోజు స్టాట్స్ అర్థం కాదు ఇదా ఏమైంది ఏ క్వశ్చన్కి పి P82నా సరే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ చెప్పండి ఒకసారి 80 50 ఉంది కదా 50 సరే వెయిట్ 50 56 65 77 75 ఓకే నెక్స్ట్ 75 80 82 90 120 130 సరే మనం కనుక్కోవాల్సింది ఏంటి P2 కదా P82 జే ఇంటూ ఎం ప్లస్ 1/P అంటే ఎంత 100 జే వాల్యూ ఎంత 82 నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని ఉన్నాయి 10 ప్లస్ 1 డివైడ్ బై 100 ఎంత వస్తుంది చూడండి వాల్యూ 9.02 సో 9th అబ్జర్వేషన్ ప్లస్ 0.2 9th అబ్జర్వేషన్ ఎంత
0.02 ना, ఇది ఓకే. 120 ప్లస్ 130 మైనస్ 120 ఇంటూ 0.02. ఈ వాల్యూకి ఐడెంటిఫై చేయండి. 120 ప్లస్ 10 ఇంటూ 0.02 0.2నేనా, మరి ఇప్పుడు ఎంత వస్తుంది? 120.2 వస్తుంది. మీరేం చెప్పారు? 122 చెప్పారు. 0.02 కదా. సో ఈజీనా కష్టమా ఫార్ములాస్? సింపులేనా? ఇలాంటి ఒక 50 ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈజీనే బట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ క్లారిటీ ఉంటే చాలు. ఓకేనా? సరే చూసుకుందాం అండి. టుమారో రాగానే ఏం స్టార్ట్ చేద్దాం? ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయాలంటే మీరేం చేయాలి? ఫార్ములాస్ ఇంకా స్ట్రాంగ్ అయి వస్తే టుమారో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? సాటర్డే లోపు ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఇంకెన్ని డేస్ ఉంది? సాటర్డేకి ఎన్ని డేస్ ఉంది? సాటర్డే కూడా ఉంది కదా, 2 డేస్. సో 2 డేస్ అంటే ఆల్మోస్ట్ 4 అవర్స్, 4 క్లాసెస్, 6 అవర్స్.